भगवद्गीते भवद्वेषिणी। प्रिय भगवद्बंधुलारा, సంశయాలు కలగడం అనేవి మానవ జీవితంలో చాలా సహజమైనటువంటి విషయాలు. ఎంత గొప్పవాడికైనా సంశయాలు కలుగుతాయి, తప్పదు. కానీ ఆ సంశయం కలిగినప్పుడు పెద్దలను ఆశ్రయించాలి, వాళ్ళు చెప్పేదేదో వినాలి, తన బుద్ధితోటి ఆలోచించాలి. అప్పుడు తాను తరించేటటువంటి మార్గం సుగమము అవుతుందన్నమాట. అర్జునుడికి పెద్దలను ఆశ్రయించాలి అని ఇవాళకి జ్ఞానం కలిగింది. ఆశ్రయించాడు, శ్రీకృష్ణుడు చేసినటువంటి ఉపదేశాన్ని తను వింటున్నాడు. శ్రీకృష్ణుణ్ణి ఇంతవరకు తాను కేవలం ఒక సఖుడిగా, ఒక స్నేహితుడిగా, ఒక మిత్రుడిగా తను భావించాడు. కానీ శ్రీకృష్ణుణ్ణి తను గురువుగా ఆశ్రయిస్తే తప్ప అతని వల్ల తను పొందాల్సినటువంటి లాభాన్ని పొందలేడు. గురువుకి ఎప్పుడు కూడా శిష్యుణ్ణి శాసించేటటువంటి అధికారం ఉంటుంది. ఇది చేయి, ఇది మాను అని చెప్పడానికి తగినటువంటి అర్హత ఉంటుందన్నమాట, అధికారం ఉంటుందన్నమాట. కానీ ఇంతవరకు ఆ అధికారాన్ని కృష్ణుడికి తాను ఇవ్వకపోవడం చేత తాను చాలా సజెస్టివ్గా ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా మానితే బాగుంటుందేమో అన్నట్టుగానే చెబుతున్నాడు. ఈవేళ నువ్వు గురువుగా నేను స్వీకరిస్తున్నాను కనుక నువ్వు ఏది నాకు శ్రేయస్సు అనేటువంటి దాన్ని స్పష్టంగా శాసించు అని తనలో కలిగినటువంటి ఈ శోకపు తీవ్రత అర్జునుడు తానే స్వయంగా గుర్తించగలిగేటువంటి స్థితికి వచ్చాడనమాట. సాధారణంగా ఈ మద్యపానాదులు సేవించేటటువంటి వాళ్ళకి ఒకసారి పరిచయం ఉండుంటుంది, అలాంటి మన లోకంలో కొందరి ద్వారా కనిపిస్తూ ఉంటుంది. సగం సగం తాగినవాడు ఓ రకరకాలుగా మాటలు మాట్లాడతాడు, పూర్తిగా తాగినవాడు మంచిగా మాట్లాడతాడు. అసలు పూర్తిగా తాగేసి బాగా ఉన్నవాడు వాడు కూడా కొంచెం నిలకడగానే ఉంటాడనమాట. తాగినవాడు నిలకడగా ఉంటాడు, పూర్తిగా తాగినవాడు కొంచెం నిలకడగా ఉంటాడు. కానీ మధ్య మధ్య తాగినవాడు, సగం సగం తాగినవాడు ఉంటాడే, వాడికి పాపం ఒంటి మీద సరైనటువంటి అధికారం ఉండదు, కంట్రోల్ ఉండదు, మాటల మీద కంట్రోల్ ఉండదు, ప్రవృత్తిలో కంట్రోల్ ఉండదు అన్నమాట. కానీ పూర్తిగా తాగినవాడైతే కొంచెం నిలకడగా ఉంటాడు, తానేమిటో తనకి తెలుస్తూ ఉంటుంది, ఎడ్డవాడు ఎదవాడు తెలుస్తూ ఉంటుంది, తను మాట్లాడే విషయం తనకు తెలుస్తూ ఉంటుంది, చాలా గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. ఆ స్థితిలో ఎలా తనతో ప్రవర్తించాలి అనే విషయం కూడా ఎదటివాడితోటి స్పష్టంగా చెప్పేస్తూ ఉంటాడన్నమాట, అది కొంచెం తీవ్రంగా ఉన్నప్పుడు. శోకం కూడా అర్జునుడిలో ఇప్పుడు ఈవేళ అలాగే కొంచెం తీవ్ర స్థాయికి చేరిపోతుందన్నమాట. తనలో ఏదో ఒక మార్పు, తనలో ఏదో ఒక దోషం, ఏదో ఒక తగని గుణం తననే ఆరోపించి ఈవేళ ఇలా నడిపిస్తోంది, ఇలా ఏడిపిస్తోంది అనే విషయం తనకి కొంచెం స్పష్టమైన స్థితికి తాను వచ్చేది. అది కృష్ణుడు ముందర తను ఆవిష్కరించడం ప్రారంభించింది. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం అని ప్రార్థన చేసుకున్నాడు శ్రీకృష్ణుని. కార్పణ్య దోష ఉపహత స్వభావ, కృష్ణ నా స్వభావం నాకు ఏమిటో ఇద్దరికి తెలుస్తున్నట్టే అనిపిస్తోంది, ఈవేళ నేను చేసే ప్రవృత్తి ఏమిటో కూడా నాకు మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది, నా స్థితిలో మార్పు నాకే గోచరిస్తుంది, నేను ఇప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు కానీ ఈవేళ నా మాటలు చూస్తుంటే నాకే చాలా దీనంగా అనిపిస్తున్నాయి. ఎప్పుడు ఎదట వాళ్ళలో ఉండేటువంటి దీనస్థితిని చూసి అయ్యో అన్నవాడిని తప్ప నేను ఒకళ్ళ చేత అయ్యో అని అనిపించుకోలేదయ్యా, కానీ ఈవేళ ఏమిటో నేనే అయ్యో అనిపించుకునేట్టున్నానే, నాకే అనిపిస్తోంది అంటాడు బుద్ధిమంతుడు కదా. సాధారణంగా బుద్ధిమంతులకి వాళ్ళ మనసే వాళ్ళకి సాక్షి. సతాం హి సందేహ పదేషు వస్తుటు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయః అంటాడనమాట కాళిదాస మహాకవి. బుద్ధిమంతులకి వాళ్ళ మనస్సే అబ్బాయి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు సరైన పని చేస్తున్నావు అనే విషయం వాళ్ళకి చెప్పేస్తూ ఉంటుంది. ఇతనికి కూడా పాపం బుద్ధిమంతుడు వంశంలోనే వచ్చినవాడు కనుక తను సహజంగా సత్వగుణం కలిగిన వాడు కనుక అతనికే తెలుస్తుంది తనలో ఏదో మార్పు కలిగింది అని. ఈ శోకం బాగా పెరిగిందన్నమాట. ఇప్పుడు వెనకాతలు ఉన్నవాడెవడు, నడిపించేవాడెవడు, హృషికేశుడు కదా, కనుక అతను కొంచెం కీ పెట్టడం బాగా ఎక్కువ చేశాడన్నమాట. కనుక శోకం తీవ్ర స్థాయికి వచ్చింది. కార్పణ్య దోష ఉపహత స్వభావ, కార్పణ్యము జాలి, ఆ జాలి కొలిపే స్థితిలో ఇప్పుడు ఈవేళ నేను ఉన్నానయ్యా, నా స్వభావం అంతా కూడా మొత్తం మూత పెట్టబడినట్టు అయిపోయింది. పృచ్ఛామి త్వాం
ధర్మ సమ్మూఢచేత ధర్మము ఇది అధర్మము ఇది అని విడదీసి చూసుకోవడానికి వీలు లేనటువంటి స్థితిలోకి నా మనసు వెళ్ళిపోయింది. వేళ ధర్మాన్ని అధర్మం అనుకుంటోంది, అధర్మాన్ని ధర్మం అనుకుంటోంది, ఈ రెంటిని కూడా మొత్తం కలిపి పారవేసి విడదీసుకోవడం చేత కానటువంటి స్థితిలోకి నా మనసు వెళ్ళిపోయింది. ధర్మం ఇది అని నిర్ణయం చేయలేనటువంటి ఒక బలహీన స్థితికి దిగజారిపోయింది. ఆ స్థితిలో అర్జున, కృష్ణ ఇవాళ నేను ఉన్నాను, నేను అడుగుతున్నాను, పృచ్ఛామి, ఈవేళ అడిగే స్థితిలోకి వచ్చాడు. ఇప్పటిదాకా చెప్పే స్థితిలో ఉన్నాడు పాప మనవాడు, ఆయన చెప్పే మాట వినే స్థితిలో లేడు కదా, కనుక తనేం చెబుతాడైనా. ఇప్పుడు నేను అడుగుతున్నాను అన్నాడైనా, అట్లీస్ట్ ముందుగా ఆ మాట చెప్పాడన్నమాట. ఏమిటి అడుగుతున్నావయ్యా? యచ్చ్రేయస్యాన్నిశ్చితం బ్రూహితన్మే. ఏది నాకు శ్రేయస్సు అని నువ్వేనా కనీసం నిర్ణయించుకుని ఉంటావో, ఏది నాకు శ్రేయస్సు అని పెద్దలంతా నిర్ణయించి ఉంచారు, ఏది శ్రేయస్సు అని శాస్త్రములు నిర్ణయించి పెట్టాయో ఈ మానవ జాతికంతటికి. తన్ మే బ్రూహి, నువ్వేనా చెప్పుకొని ఆ మాట. ఇప్పటికింకా తన మనసులో ఆశే, తనకి యుద్ధం చేద్దామని పెద్ద కోరిక ఏం లేదు, ఆయన చెప్పినట్టు పాటిద్దామనే కోరిక అంతకట్టే లేదు. తాను ఏదైతే అనుకున్నాడో ఇదే కరెక్ట్ అని ఆయన అంటాడు, అదే నిశ్చయంగా తనకి శ్రేయస్సు. ఏది గురువుని వధిస్తే తనకి దోషం అనుకున్నాడు, కనుక యుద్ధం చేసి ఓడితే తనకి దోషం అనుకున్నాడు, కనుక ఓడిపోమ్మని తను చెప్పలేడు, గురువుల్ని వధించమని తను చెప్పలేడు, తనకి అవి రెండూ ఇష్టం లేదు కనుక ఇక యుద్ధం మానేయడమే శ్రేయస్సు అని తనే ఇద్దరికి నిర్ణయం చేసి చెప్పేశాడు కదా. అవునా, అంతకంటే నేను మాత్రం ఏం చెప్తాను కనుక అదే సరేలే, అలాగే చేయలే, ఎందుకంటే నువ్వు మాత్రం ఏం నిర్ణయం చేసి చెప్పగలుగుతావు. ఇంకా మనసులో ఓ మూల కొంచెం ఆశ అన్నమాట. కనుక యచ్చ్రేయస్యా అనిశ్చితం బ్రూహితన్మే, ఏది నాకు శ్రేయస్సు అని ఇదివరకే నిర్ణయం చేయబడి ఉందో తన్మే బ్రూహి, దాన్ని నాకు చెప్పవయ్యా. ఎందుకు చెప్పాలి నీకు నేను, నాకేమిటి అవసరం అని అంటావేమో కృష్ణ. శిష్యస్తేహం, నేను నీకు శిష్యుణ్ణయ్యా, కనుక నీకు నా మీద ఒక అధికారం ఏర్పడింది ఇప్పుడు ఈవేళ, నన్ను ఆజ్ఞాపించవచ్చు, నువ్వు ఇది చెయ్యి అని నువ్వు శాసించవచ్చు. సాధి మాం త్వాం, నేను నీకు శిష్యుణ్ణి కనుక ఆజ్ఞావశవర్తిని. ప్రపన్నం, నేను శరణాగతి, శిష్యుడంతా శరణాగతి చేస్తారా ఏమిటి, శిష్యులైన వాళ్ళంతా వినేట్టు ఉంటారా, పాపం కొందరు గురువు శిష్యులు చెప్పినట్టే వినాల్సి వస్తూ ఉంటుంది. కానీ కృష్ణ నేను అట్లా లేను, ప్రపన్నం, నిన్ను నేను శరణాగతి చేస్తున్నాను, నువ్వేం చెప్పితే అది చేయడానికి ఇప్పుడు ఈవేళ నేను సిద్ధంగా ఉన్నాను. ప్రపన్నుడు అంటే నీవే ఉపాయము అనే ఒక బుద్ధిని నేను స్పష్టంగా కలిగి ఉన్నాను. త్వమేవ ఉపాయభూతో మే భవ అనేటువంటి ఒక బుద్ధి నాలో నిర్ణయించబడి ఉంది, నేను నిర్ణయించుకున్నాను, నేను నువ్వే నాకు రక్షకం అని. కనుక నిన్ను శరణాగతి చేస్తున్నాను కనుక ఈ విషాదం నుంచి నన్ను బయట పారవేయవయ్యా అని అంటూ అర్జునుడు శ్రీకృష్ణుడిని తనకి తెలియకుండానే శరణాగతి చేశాడు. శరణాగతి చేయించింది తెలుసో తెలియకో అర్జునుడిలో కలిగినటువంటి శోకం, అతనికి ఉండే అహంకార ప్రభావం చేసి శరణాగతి చేద్దామని ఎప్పుడు అనుకోలేదే, చేస్తానని ఎప్పుడు అనుకోలేదే. ఈవేళ తెలియకుండానే శోకంలోంచి శరణాగతి చేసేట్టుగా అతన్ని పరిణమింప చేసింది కనుక ఆ అర్జునుడి శోకం ఒక యోగం అయిందన్నమాట. శరణాగతి చేస్తే, ఆ చేసింది యోగ్యుడైతే తనకు కావలసినటువంటి శ్రేయో మార్గాన్ని తానే ఉపదేశం చేస్తాడు. ఈవేళ శ్రీకృష్ణుడు ఆ స్థానంలో ఉండడం చేత తప్పకుండా ఆయన లోకానికి హితకరమైనది ఏదో దాన్ని ఉపదేశం చేస్తాడు. ఆ రకంగా చేసేట్టు తాను అంగీకరించి ప్రార్థన చేశాడు ఇప్పుడు ఈవేళ. ఇలాగా అతనికి తెలియకుండానే అతనిలో కలిగిన శోకం మంచి మార్గంలోకి తీసుకొచ్చి నడిపి, ఎక్కడ దారి తప్పి వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి తనకి తెలియకుండానే చక్కటి రాజమార్గంలో పడ్డట్టుగా, సముద్రంలో ఎక్కడ తాను పడ్డాడో తెలియకుండా అలలతోటి కొట్టుకుపోయే వ్యక్తి తను కోరుకున్నటువంటి రేవులో తేలినట్టుగా, ఏదో పట్టుకున్నటువంటి ఒక వస్తువు అమ్మ హస్తం అయినట్టుగా, రక్షించేటటువంటి తండ్రి గారి యొక్క ఒడి అయినట్టుగా అర్జునుడికి కూడా ఇప్పుడు ఈవేళ తెలియకుండా తాను చేసినటువంటి ఒక ఆశ్రయణ సాక్షాత్తు శ్రీకృష్ణుని శరణాగతి చేసి బాగుపడటానికి కావలసినటువంటి మార్గాన్ని సుగమం చేసినట్టుగా అయిందన్నమాట. తనలో కలిగినటువంటి దోషాన్ని ఇప్పుడు ఈవేళ తాను ఆవిష్కరించుకున్నాడు శ్రీకృష్ణుడి ముందర. కార్పణ్య దోష అని అంటుంది, అంటే తనలో వచ్చినటువంటి ఈ దోషం మామూలు మాటలతో తొలగేది కాదు, నువ్వు చెబితే మాత్రమే తొలగాలి కృష్ణ, కనుక పుచ్చామి అడుగుతున్నాను
ఇప్పుడైనా మనలో కలిగేటటువంటి ఏ సంశయాలైనా మనంతట మనకి ఎప్పుడు తొలగవు. మనం తప్పులు చేయగలుగుతాం, చేశామనే విషయం మనం గుర్తించలేం. సాధారణంగా ఏదైనా ఒక వ్రాత రాసిన వారికి దానికి సంబంధించిన తప్పుల్ని దిద్దామని మళ్ళీ ఇస్తే తాము రాసుకున్న దాంట్లో ఏర్పడ్డ తప్పులు తమకి తెలియవు, ఎదట వారు ఎవరైనా చెప్పారన్నమాట, చెప్తే తప్ప తెలియదు. అలాగే తను చేసినటువంటి దోషాలు ఏవి కూడా తనకి తెలియవు, ఎదట వారు ఎవరైనా తనకి చూపించి అబ్బాయి ఇది తప్పు కానీ సవరించుకో అని చెప్పాలన్నమాట. తన బుద్ధితోటి తనకి తెలియదు అనే విషయాన్ని కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతస్సుకి స్పష్టం చేస్తాడు. నైషా తర్కేణ మతిరాపనేయ ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ట అంటాడు ఆయన. ప్రియతముడైనటువంటి నచికేతస్, ప్రోక్త అన్యేనైవ సుజ్ఞానాయ, ఎప్పుడైనా ఇతరుడు యోగ్యుడైనటువంటి వ్యక్తి సక్రమంగా చెప్పి నీకు తెలియజేసినప్పుడు మాత్రమే నీలో సరైనటువంటి జ్ఞానం కలుగుతుంది. అందుకే కదా మనం పెద్దలను ఆశ్రయిస్తుంటాం. అదే కనుక కాకపోతే పిల్లలంతా స్కూళ్ళకి వెళ్ళడం దేనికోసం? కనుక పుస్తకాలు ఉన్నాయి, అక్షరాలు వచ్చును, హాయిగా చదువుకోవచ్చు. ఇక మధ్యలో టీచర్స్ అంతా గురువులంతా దేనికోసం? కనుక అవసరం లేదు. కానీ వారు చెప్పకపోతే మనకి పంక్తికి పంక్తికి పదానికి పదానికి మధ్య ఉండే లోతు మనం గుర్తించలేం. ఎంతెంత లోతు ఉంటుందో అది వారు మనకి చూపిస్తారన్నమాట. ముఖం ఉండొచ్చు, కన్ను ఉండొచ్చు, కానీ ఈ కంటితో ఈ ముఖాన్ని చూసుకోవాలంటే రెండు కంటే వేరైనటువంటి అర్థం మనకి తప్పదు కదా. లేకపోతే మనకంటికి ఎదటివాడి ముఖాలు కనిపిస్తే తప్ప మన ముఖం కనిపించదే. తనలో లోపం ఎప్పుడు తనకి తెలుసుకోలేడు, తనకి కనిపించనే కనిపించదు అన్నమాట. అర్జునుడికి కూడా అందుకోసమనే తనకి కృష్ణుని ఇవాళకి అడగాలి అనేటువంటి జ్ఞానం కలిగింది. చెప్తాడు యమధర్మరాజు, నైషా తర్కేణ మతి రాపనే, తన బుద్ధితోటే తను నిర్ణయం చేసుకుందాం అనేటటువంటిది తనకి సక్రమంగా తెలుసుకోవడం అనేటువంటిది ఎప్పుడు కూడా తగనే తగదు. పరమానందయ్య గారి శిష్యుల కథ చెప్తుంటారు మనకి. 10 శిష్యులు పాపం నది దాటడానికి ఆవలిగట్టుకు చేరారట. నీళ్ళల్లో ఇంత దూరం ప్రయాణం చేసి ఇంత లోతులో వచ్చాం కనుక ఏమో అంతా వచ్చారా, ఎవరైనా కొట్టుకుపోయాడా చూడడానికి బయలుదేరారట. ఒక్కొక్కడు ఒక్కొక్కడు బయలుదేరి ఒక్కొక్కడిని లెక్క పెట్టడం ప్రారంభించారు. 9 వస్తున్నారు. అరే రే 9 వచ్చారా, ఏమైపోయాడు ఒకడు, నువ్వు బాగా నేను లెక్క పెడతాను. 2వ బయలుదేరాడు, వాడు 9 లెక్క పెట్టారు. మరొకడు బయలుదేరాడు, వాడు 9 లెక్క పెట్టాడు. ఎవడొచ్చినా 9 వస్తున్నాడు, తను తాను లెక్క పెట్టుకోవడం మర్చిపోతున్నాడు. పాపం బయట నుంచి మరొకడు ఎవడు వచ్చి, అన్న 1, 2, 3, 4, 9 నువ్వు కూడా ఉన్నావు కదరా, మరి నిన్ను నువ్వు ఒకటి లెక్క పెట్టుకోవే కనుక నువ్వు 10వ అని చెబితే, 10 ఉన్నావా, సరే బయలుదేరండి. ఎవడైనా చెబితే తప్ప మనకి స్పష్టమైన జ్ఞానం కలగదు కదా. కృష్ణ, ఈవేళ నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను కనుక నాకు నువ్వు ఉపదేశించి నిశ్చితం శ్రేయ మే బ్రూహి, ఏదైతే శాస్త్రం నిర్ణయం చేయబడిందో అలాంటి దాన్ని నాకు తెలియచేవయ్యా అని ప్రార్థన చేసేటటువంటి స్థితిలోకి ఈవేళ అర్జునుడు వచ్చాడు. ఇక శ్రీకృష్ణుడి కొంచెం మార్గం సుగమమైనది అని భావించడానికి ఒక అవకాశం ఏర్పడ్డది. అలాగా అవకాశం ఇచ్చాడా అంటే శోకం ఎదటివాడు చెబితే వినడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టు అనిపిస్తుంది తప్ప ఇంకా తన గురించి చెప్పుకునేటటువంటి ప్రయత్నమే మరి కొంత చేస్తుంటాడు. అదే అర్జునుడు కూడా మనకు కనిపిస్తుంది. ఆ స్థితిని కూడా మనం గమనించి మనని మనం సవరించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎట్లాగో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జయశ్రీ.